పల్లి హనుమంతరావు గారు తిరుగుబాటు జెండా ఎగిరేశారు మల్కాజ్గిరి సీట్ తనకి ఇచ్చినా కూడా నాకు ఎందుకు నా కొడుకు సీట్ ఇవ్వలేదు నా కొడుకు సీట్ ఇవ్వకుండా నాకు సీట్ వద్దు అనే ధోరణిలోన ఆయన కూర్చొని చాలా రోజులు ఆలోచించి ఆలోచించి కొంచెం ఒక పద్ద దారికి వచ్చాక ఆయన ఏం చేశారు నిన్ననే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు రాజీనామా చేశారు ఎప్పుడైతే అతను రాజీనామా చేశారో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే వెంటనే అక్కడ ఆ మల్కాజ్గిరి నియోజకవర్గంలోన మీరు ఉద్యమ నాయకులకే టికెట్ ఇవ్వాలని కొంతమంది లేదా అక్కడ ఉండే స్థానికులకే టికెట్ ఇవ్వాలని మరి కొంతమంది పోటాపోటీగా నిరసనను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు సో ఈ క్రమం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుంచి ఒక బలమైన నాయకుడు బయటకు వెళ్ళాడు అనేటువంటి ఆలోచన కంటే కూడా ఆయన పోతే పోయాడు ఈ టికెట్ మాత్రం మాకు కావాలంటే మాకు కావాలి అని భీష్మించి కూర్చొని అలిగి సాధించుకునేటువంటి ధోరణి ఆ నియోజకవర్గ ప్ర నాయకులలోన మనకు కనిపిస్తుంది అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమందికి అసమ్మతి ముఖ్యంగా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినందుకు రాజయ్య గారు అలిగారు ఆయన ఏడ్చారు బాధపడ్డారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు సో చివరికి నా పరిస్థితి కేసీఆర్గా తెలియాలి నన్ను రక్షించాలంటే కేసీఆర్ కేసీఆర్తోనే నా మొర మొత్తం వినిపించుకుంటానంటే మరి ఏం చేశారు ఏం చర్చలు చేశారో తెలియదు కానీ మొన్నటికి మొన్న రా రాజయ్య గారికి కడియం శ్రీఆర్ గారికి మధ్య సయోధ్య కుదిరింది వాళ్ళిద్దరు నిలబడ్డారు కలిసి ఫోటోలు తీసుకున్నారు పక్కన కేటీఆర్ కూడా సంతోషంగా మాట్లాడారు ఆ తర్వాత ఆయనకు రైతు సమితికి కన్వీనర్గాను గాను ఏదో ఒక పదవి ఇచ్చేశారు అలాగే మీకు ఈయన ముత్తిరెడ్డి గారు ముత్తిరెడ్డి గారు ఆయన కూడా పల్లం రా రెడ్డి ముత్తిరెడ్డి మధ్య కొట్లాట వచ్చాయి దేనికోసము టికెట్ కోసం అందుకోసమే ఆ టికెట్ను అలాగే పెండింగ్లో ఉంచారు పెండింగ్లో ఉంచినా కూడా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరి పోరు పెరిగిపోవడంతో చివరికి ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతారా ఏంటి అనే పరిస్థితిలో ఏమైపోయింది ముత్తిరెడ్డి గారికి టీఎస్ఆర్టీసీ సంబంధించి చేరిన పదవి ఇచ్చేశారు సో అది అలా సబ్సైడ్ అయిపోయింది ఇక్కడ ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తులు వీటన్నింటినీ మేము బుజ్జగించి దాన్ని తగ్గించేశాము అని అంటున్నారు మీరు జాగ్రత్తగా గమనించండి ఒకవైపు బీఆర్ఎస్ అన్ని అందరికంటే ముందు ఇరు పార్టీల కంటే ముందు టికెట్లు ప్రకటించి ఆ తర్వాత రేగిన అసమ్మతిని కూడా చెల్లబరుచుకునేటువంటి రిపేర్ కార్యక్రమాలు కూడా వెనువెంటనే చేసుకుంటూ ఉంటే ఇటువైపు రెండు జాతీయ పార్టీలు ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ ఇప్పటికీ టికెట్ల గురించి తెమలక అటు కాంగ్రెస్ ఏమో స్క్రీనింగ్ కమిటీని ఇటు వీళ్ళేమో నాయకులు మేము చూస్తాం సర్వే చేస్తామని వీళ్ళు సో ఇరువైపులా ఇరు పార్టీల నాయకులు కూడా ఇంకా టికెట్ల పంపిణీ కార్యక్రమం ఎవరికి అనే విషయం తేలక తలమునకలుగా ఉన్నారు తలలు పట్టుకొని కూర్చున్నారు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు బస్సు యాత్ర పెడతామని చెప్పారు అక్టోబర్ పది నుంచి పది నుంచి పన్నెండు రోజుల దాకా బస్సు యాత్ర ఉంటుందని వాళ్ళు ప్రకటించారు ఇక్కడ ఇంకోటి ఏంటి స్క్రీనింగ్ కమిటీ దాకా కమిటీ సభ్యులుగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాష్కి ఉత్తమ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు సో ఆ ఢిల్లీలోన స్క్రీనింగ్ కమిటీ ముందు తమ మొదటి నివేదిక దాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఏఐసిసికి లిస్టు సమర్పించారు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళు టికెట్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అది ఒక పెద్ద ప్రహసనం ఆ టికెట్లు ఎప్పుడు పంపిణీ అవుతాయి పంపిణీ అయిన తర్వాత మళ్ళీ ఒకరికొకరు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్లోనే ఇన్ని లుకలుకలు బయలుదేరిన టికెట్లు ప్రకటించినప్పుడు ఇంకా జాతీయ పార్టీ అసలే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా హెచ్చుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులోన రగిలేటువంటి వివాదాలేంటి ముఠాతగాదాలు ఎలా ఉంటాయి అవన్నీ సబ్సైడ్ అవుతాయా అవన్నీ చల్లబరిచేటువంటి శక్తి సత్తా నాయకులకు ఉందా అనేది పెద్ద ప్రశ్నార్థకం మరోవైపు చూసుకుంటే బీజేపీ కూడా క్రమక్రమంగా ఏం చేస్తుంది ఎందుకంటే ఇక వంద రోజులే ఎన్నికలకు సో తెలంగాణ ఎన్నికల కోసం అంత సమాయత్తమవుతుందన్న వార్త వెలువడుతున్న నేపథ్యంలోన ఈ వంద రోజుల వ్యవధిలోన కాస్త ముందుకెళ్లాలని ఇటు బీజేపీ కూడా ప్రయత్నిస్తుంది ముఖ్యంగా ముగ్గురు ప్రముఖ నాయకులు ఎవరు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఈ ముగ్గురు కూడా రానున్న రోజుల్లో ఒక్కొక్కరు మూడు మూడు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది అని చెప్తున్నారు పైగా ఈ నెల ముప్పైయో తారీఖున నరేంద్ర మోడీ గారు పాలమూరుకు వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏమైనా విమర్శలు చేస్తే చేయొచ్చు దాంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా ఇక్కడ ఒక స్లో ప్లేన్లోన ఇక్కడ వెళుతుంది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వంద రోజుల ఎన్నికలంటే ఎంత బొంబాడెడ్గా ఉండాలి వాతావరణం ఎంత హడావుడిగా ఉండాలి కానీ ఇంకా ఇక్కడ పుంజుకోవట్లేదు ఎందుకు అక్కడక్కడ అక్కడక్కడ చెల్లబడుతుంది బహుశా అనిపిస్తున్నది ఏంటంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇంకా నాయకుల అంటే అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడం వల్ల ఈ పరిస్థితి అలా గుంబనంగా ఉంది నీవు కప్పిన నిప్పులా ఉంది ఒక్కసారిగా ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటిస్తారో అక్కడ రావణ కాష్టం మొదలవుతుంది మళ్ళీ ఒకరికొకరు కలహించుకోవడం ఘర్షించుకోవడం అలగడం బుజ్జగింపులు ఇవన్నీ కూడా మొదలవుతాయి సో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే తప్ప వీళ్ళు అలగలు బుజ్జగింపులు కూడా పూర్తి చేసేసుకొని మిగిలిన రోజులు వ్యూహంతో పోవడానికి ఆ అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ అవకాశాన్ని అటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు అందుకుంటాయా అవి చేయగలవా పైగా ఇంకొకటి ఏంటి ఇప్పుడు వరంగల్లోన సభ ఒకటి ఏర్పాటు చేయబోతోంది బీఆర్ఎస్ ఎప్పుడైతే ఆరు పాయింట్లతో ప్రజల ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ సంసిద్ధమైందో ప్రజలలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఈ ఆరు గ్యారంటీ పథకాల గురించి మాట్లాడడానికి వాళ్ళు సమాయవంతమవుతున్న నేపథ్యంలోన ఇక్కడ బీఆర్ఎస్ అంతకు మించి హామీలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది అంతేకాదు ఇప్పటిదాకా అంటే పదేళ్ల పాలనలోన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు లబ్ధిదారులు ఎంతమంది ఎంతమంది ఎంతవరకు లబ్ధి పొందారు ఎంతమంది పేదరికం నుంచి బయటపడ్డారు వీళ్ళందరితో బుక్లెట్ ఒకటి తయారు చేసి ప్రింట్ చేసి ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా సిద్ధమవుతుందని మనకు అర్థమవుతుంది సో ఇటు తెలంగాణ ఎన్నికల కోసం ఒకవైపు ఉరుకులు పరుగులు పెడుతూ ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్లోన అటు చంద్రబాబు నాయుడు అరెస్టు చుట్టే రాజకీయం మొత్తం కూడా తిరుగుతూ ఉంది చూడాలి మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోన కేంద్ర ప్రభుత్వంలోనూ కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తి విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా చాలామంది ఆయన్ని ప్రశంసిస్తారు అలాంటి నాయకుడు ఇవాళ ఒక ఆరోపణల మధ్య చిక్కుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చొని ఉన్నారు మళ్ళీ ఆయన దీని నుంచి బయటపడతారా బయటపడితే ఎప్పుడు బయటపడొచ్చు బయటపడిన తర్వాత వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది ఈలోగా అధికార పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు వీటన్నింటినీ కూడా ఆసక్తిగా రంజుగా గమనించడానికి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు వీణుల విందుగా కన్నుల విందుగా పుష్టిగా తుష్టిగా మనకు రాజకీయ భోజనం లభించనుంది షుడ్ బి రెడీ సో గెట్ రెడీ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్